హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రణవి. నేను ఒంగోలు వచ్చానన్నాను కదండి. ఇక్కడ మాకు దగ్గరలో బాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో దేవీ నవరాత్రులకి మంచిగా చేస్తారండి. ఈ దసరా 9 డేస్ మార్నింగ్ బాబాకి రోజు ఒక ఐటెం తోటి అభిషేకాలు అయితే చేస్తారండి. ఈరోజు అయితే పాలు నేను వెళ్ళేసరికి అయిపోవచ్చింది. సో అది అయిపోయింది, ఇప్పుడు స్నానం కూడా చేపిస్తారండి. సో స్నానం చేపిచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏంటంటే, ఇక్కడ మా టెంపుల్లో, మాకు దగ్గరగా ఉన్న టెంపుల్లో ఆపర్చునిటీ ఏంటంటే, భక్తులే రోజు ఈ 9 డేస్ అభిషేకాలు చేసుకుంటారు. ప్లస్ భక్తుల చేతే స్నానం కూడా చేపించేటటువంటి అవకాశం బాబా ఇక్కడ భక్తులకి కలిగించారండి. సో ఇంతకుముందు అయితే నేను చేసేదాన్ని, ఇప్పుడైతే కుదరట్లేదు. సో ఇప్పుడు బాబాకి చూసారా, స్నానం అయిపోయి పక్కన అంతా క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఒక అమ్మమ్మ చేస్తున్నారు చూసారా. సో ఏంటంటే, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సేవ చేసుకోవచ్చు అన్నమాట. ఆ క్లీనింగ్ అంతా అయిపోయింది. పంతులు గారు బాబాకి డ్రెస్ చేస్తున్నారు చూడండి, ఎంత నీట్గా కడతారో పంతులు గారు అయితే డ్రెస్ చూడండి ఒకసారి. ఎక్కడ కూడా బ్రేక్ ఉండదన్నమాట. సో కంటిన్యూగా చేస్తూ ఉంటారు పంతులు గారు. చాలా నీట్గా వచ్చేస్తుంది కట్టడం, తల బాగా కట్టడం అయినా చాలా నీట్గా ఉంటుంది. ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి మీకు కూడా. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిరీటము అవి అన్నీ పెట్టేస్తారు చూడండి పక్కన అంతా. సింహాసనము అవన్నీ పెట్టేస్తారు, అది సెట్ చేస్తున్నారు చూడండి పంతులు గారు. ఫైనల్లీ ఇలా ఉంటుంది సింహాసనం వచ్చేసి. దేనికి దానికి పార్ట్ అండి, వెనకది వెనక ముందు ఇవి సింహాలు ఉన్నవి అదంతా దేనికి దానికి పార్ట్ అండి. అంతా మనం మేనేజ్ చేయాలి, అటాచ్ చేసి పెట్టాలి. పైన వచ్చేసి గొడుగు అంతా మనం పెట్టేసేయాలండి అదంతా. ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ అండి, మన చేతే చేపిస్తారంతా, చాలా బాగుంటుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది అలా చేయడము. కాకపోతే ఇప్పుడు పెద్దగా చేయలేకపోతున్నాను, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ వాటి వలన. చూడండి ఎంత నీట్గా వచ్చేసారు బాబా, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు. చిన్నగా చిన్న బాబా మా బాబా చూడండి ఎంత నీట్గా ఉన్నారు. పంతులు గారు బొట్టు పెట్టుతున్నారు. సో ఇదండి ఈరోజు. రేపు అయితే పెరుగుతోటి అభిషేకం అండి. రేపు స్టార్టింగ్ పెరుగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అభిషేకం చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. ఈ 9 డేస్ ఇలాగే అండి, అభిషేకం స్నానం అలంకరణ అయిపోతుంది. సో ఫైనల్లీ ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.